పాడి రైతుకు అందని పశు సంవర్ధక శాఖ ప్రయోజనాలు. అనపతి నియోజకవర్గం పెదపూడి మండలంలో పశుపోషణ నానాటికి అంతమొందుతుంది. మండలంలోని సుమారు 10 గ్రామాలకు పైగా పశు వైద్యశాలలు లేకపోవడం, ప్రభుత్వం ద్వారా పాడి రైతులకు ఏ విధమైన రాయితీలు అందకపోవడం, ప్రభుత్వ పాలశీతలీకరణ కేంద్రం లేకపోవడం, దాణా ఖర్చులు అధికంగా పెరగడం, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం, స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు సమయానుకూలంగా పనిచేయక అరకొరగా సేవలు అందించడంతో రైతులకు పశు సంరక్షణ భారంగా మారుతుంది. ఇటీవల ప్రభుత్వం వారు ప్రారంభించిన పశు సంచార వైద్యశాల వాహనం నియోజకవర్గ కేంద్ర పరిధిలో మాత్రమే పనిచేయటం, సంచార వాహనం గురించి అధిక శాతం పాడి రైతులకు ఏ విధమైన సమాచారం తెలియకపోవడంతో రైతులు పశుపోషణపై ఆసక్తి చూపటం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ వారు పాడి రైతులకు తోడ్పాటును అందించకపోతే రానున్న కాలంలో పాల దిగుబడి గణనీయంగా తగ్గి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభావం చూపుతుంది. నమస్తే అండి, నా పేరు గుణం దుర్గప్రసాద్, తదుపరి మండలం నుంచి మాట్లాడుతున్నాం. మేము ఒక సన్నకారు రైతులం. పంట మీదే కాక పశువుల మీద కూడా ఆధారపడి బతికే చిన్న కుటుంబం అండి. అటువంటిది ఈ రోజునాడు పశువులను అమ్ముకునే పరిస్థితికి పాడి రైతు దిగాడు. అది ఎందుకంటే సమయానికి డాక్టర్లు కానీ అధికారులు కానీ అందుబాటులో ఉండట్లేదు. రాయితీ అన్నది, సబ్సిడీ అనేది ఇటువంటిది అందుబాటులోకి రావట్లేదు. గవర్నమెంట్ తరపు నుంచి ఒక పాల కేంద్రం అన్నది కూడా లేదండి. మా మండలంలో సంచార వాహనం అన్నారు, అది వార్తల్లోనే తప్ప మా మండలంలో ఇప్పుడు వచ్చి కనిపించలేదండి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రాయితీలు, సబ్సిడీలు అనేవి పశువులకు పెట్టే దాణాలు అధిక ధరలు అయిపోవటం, మీరు ఏమన్నా తక్కువ ధరలకు అందించి మాకు ఏమన్నా సహాయం చేయాలని ఆదుకోవాలని కోరుచున్నాం.